ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరి సోదరి మనులకి అండి నా పేరు ఈ అరుణ నేను సస్య విజ్ఞానంలో సీనియర్ శాస్త్రవేత్తగా ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనము వివిధ చిరుదా పంటలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము వివిధ చిరుధాన్య పంటల గురించి అవగాహన పెంచటానికి పలు చోట్ల చాలా వరకు సదస్సులు జరుగుతున్నాయి ఎందుకంటే గన ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంని అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించటం వలన ప్రజలలో మనకి ఈ చిరుధాన్య పంటల గురించి అవగాహన పెంచటానికి చాలా వరకు మనము రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాము అసలు ఈ చిరుధాన్య పంటలు ఏంటి మనం ఎందుకు వీటికి ఇంత ప్రాముఖ్యత ఉంది వాటిని మనము మన రోజు వారి ఆహారంలో ఎందుకు తీసుకోవాలి వీటన్నిటి గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాము విత్తమంత్రి గారు ఈ చిరుధాన్యాలని ఉత్పత్తి మరియు అవగాహన పెంచడం కోసము ప్రోత్సాహకాలిస్తూ ఈ బడ్జెట్లో వీటిని శ్రీ అన్నగా వ్యవహరించారు అంటే బెస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్స్ అంటే అన్ని ఆహారంలోకి ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఆహారంగా వీటిని చెప్పారనమాట మనము పూర్వీకులు చూసుకున్నట్లయితే ఈరోజు డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉంటున్నారు అదే మనము ఇటీవలి కాలంలో ఈ జనరేషన్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై నలభై సంవత్సరాలలోనే ఎంతో చలాకీగా లేకుండా వివిధ అన ఆరోగ్య సమస్యలతో మనం సతమతం అవుతున్నాము వీటన్నిటికీ కారణం ఏందంటే కన మనందరికీ తెలిసిందే మన ఆరోగ్యాన్ని ఎలా ఉంటుందంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనకి శారీరక కష్టం తగ్గింది ఇప్పుడు మనము ఈ రో ఈ విధంగా ఉండేదానికంటే కూడా మన ఆరోగ్య సమస్యలు వీటన్నిటినీ మనం అధిగమించటానికి అంతేకాకుండా మనకి ఈరోజు మనం ఆహారం తీసుకుంటున్నాము కానీ చాలామంది అనీమియా ఇలాంటి పోషకాల లోపంతో చాలామంది సతమతం అవుతున్నారు సో ఇలాంటివన్నీ కూడా మనం అధిగమించాలంటే ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ చిరుధాన్య పంటలని ఆహారంగా తీసుకోవటము అప్పటి కాలంలో ఏంటంటే మనకి ఈ చిరుధాన్య పంటలను ఎక్కువగా వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఆహారంలో వీటిని ఏదో ఒక విధంగా తీసుకునేవారనమాట కానీ మనకి ఈ మధ్య ఈ హరిత విప్లవం తర్వాత మనము స్వయం సమృద్ధి సాధించటానికి వరి మరియు గోధుమ పంటలలో మేలైన వంగడాలు మరియు రసాయనిక ఎరువులు వివిధ రకాలైనటువంటి ఇవన్నీ కూడా వాడి మన ఆహారాన్ని ఉత్పత్తిని అయితే పెంచుకోగలిగాము కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక పోషకాహార భద్రతా పరంగా మన భారతదేశము చాలా వెనుకంజల్లో ఉందన్నమాట చాలామంది చిన్నపిల్లలు వీళ్ళు స్త్రీలు కానీ ఈ మాల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఈ మిల్లెట్స్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఆహార ధాన్య పంటలలో మెజారిటీగా జొన్న సజ్జ కొర్రలు వరిగలు రాగులు అరికలు సామలు ఊదలు మరియు అండుకొర్రలు చాలా వరకు మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక జొన్నలు సద్దలు మరియు రాగులు అనేది కొంతవరకు చాలామంది ఆహారంగా తీసుకుంటున్నారు వీటిని మనం మేజర్ మిల్లెట్స్గా పిలుస్తుంటాము అంతేకాకుండా మైనర్ మిల్లెట్స్ తృణధాన్యాలు అనేటివి ఇంకా అంటే కొర్రలు కానీ సామలు అరికలు ఊదలు అండుకొర్రలు ఇలాంటివన్నీ కూడా మైనర్ మిల్లెట్స్ వీటిని మనము సిరి ధాన్యాలు పోషకాల గనిగా పిలుస్తామన్నమాట అంటే అన్నీ మన శరీరానికి కావలసినటువంటి అన్ని పోషకాలని ఈ తృణధాన్యాలు కలిగి ఉంటాయన్నమాట ఈ వీటిని ఏంటంటే చిన్న గింజకల ఇవి ఆహార ధాన్యాలు వీటిని మనము ఆహారం కోసము మరియు పశుగ్రాసం కోసము పెంచుతుంటాము వీటి చూసుకున్నట్లయితే వీటిలో పిండి పదార్థము మరియు పీచు నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వీటిని మనం పాజిటివ్ గ్రెయిన్స్గా సంబోధిస్తాము అంతేకాకుండా సద్దలు రాగులు వీటిని అయితే మనం న్యూట్రల్ తటస్థ ధాన్యాలుగా సంబోధిస్తుంటాము వీటి యొక్క ప్రాముఖ్యతను మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు అధిక పోషకాలు అంటే మన శరీరానికి కావలసినటువంటి అన్ని పోషకాలని ఇవి కలిగి ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తక్కువ వరి గోధుమలకైతే మనకి ఎకరాకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మనకు ఎకరాకి ఖర్చు అవుతుంది అదే మనము ఈ చిరుధాన్య పంటలకైతే గనక ఐదు వేల నుంచి మనకు పదివేల రూపాయలతో ఒక ఎకరాలో మనం ఈ చిరుధాన్య పంటలను పండించుకోవచ్చు అంతేకాకుండా ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు తక్కువ గ్లూటీన్ కలిగి ఉంటాయి ఫోటో ఇన్సెన్సిటివ్ అంటే ఏ కాలంలో అయినా కూడా ఇవి మనకి పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనము అందరము చూస్తున్నాము అధిక వర్షాలు రావటము క్షామము అంటే వివిధ వాతావరణ పరిస్థితులు అనేది మారుతూ ఉన్నాయన్నమాట ఈ ఇటువంటి వి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలిగినటువంటి పంటలు అనమాట ఇవి చిరుధాన్య పంటలు అంతేకాకుండా తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి మనము ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఒక కేజీ వరి పండాలంటే సుమారుగా మనకి ఐదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది అదే మనకి జొన్న పంటకు కూడా సుమారుగా వెయ్యి లీటర్ల నీరు అవసరమవుతుంది ఒక కేజీ జొన్న పంటకి అదే ఈ చిరుధాన్య పంటలు ఈ కొర్ర ఇలాంటి వాటికైతే కన్నా మూడు వందల లీటర్ల నీరుతోనే ఒక కేజీకి మూడు వందల లీటర్ల నీరు అవసరమవుతుంది అంటే తక్కువ నీటితోనే మనము రెండు మూడు వర్షాలు వచ్చినా కూడా వాటితోనే మనం ఈ పంటల్ని పండించుకోగలము తక్కువ చీడపీడలు మన ఇందరికీ తెలిసిందే ఈరోజు వరి గోధుమ ఇటువంటి పంటలల్లో మిగతా మరియు వాణిజ్య పంటలల్లో చూసుకున్నట్లయితే కనుక చాలా చాలా మందులు మనము స్ప్రే చేస్తున్నాము ఈ చీడపీడల్ని నివారించటానికి అట్లాంటిది ఈ పంటలు మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ చీడపీడలు గమని వీటిని ఆశిస్తాయి అందుకని మనకు రసాయనాలు కూడా చాలా తక్కువ వాడతాం అన్నమాట దాదాపుగా మనకు అవసరం ఉండదు అంతేకాకుండా ఇవి సీ ఫోర్ ప్లాంట్స్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ను కూడా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకుంటాయి మరియు నీటి వినియోగ సామర్థ్యం కూడా వీటికి ఎక్కువ అంతేకాకుండా మనకి ఇవి ఎలాంటి భూములల్లో కూడా మనము ఈ మిల్లెట్ ఈ చిరుధాన్య పంటల్ని పండించుకోవచ్చు అంటే బంజరు భూములు తక్కువ సారవంతం కలిగిన భూములల్లో కూడా పండేటటువంటి పో అత్యక పోషణ పోషకాలు కలిగినటువంటి పంటలు కాబట్టి వీటిని మనము ఎక్కడైనా మనము ఇవి పండించుకునేదానికి అవకాశం ఉంది ఇందాక మనం అన్నీ చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ పిండి పదార్థాలు మాంసకృతులు వరి గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి అంతేకాకుండా వీటిలో కాల్షియము ఇనుము మెగ్నీషియం ఇట్లాంటి అనేక ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కొవ్వులు కూడా ఈ పదార్థం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి రక్తపోటుతో బీపీ పేషెంట్స్ ఇలాంటి వారందరికీ కూడా ఇది చాలా బలవర్ధకమైనటువంటి ఆహారము ఈ చిరుధాన్యాల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి మనము బరువు పెరుగుతామనేటటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉండదు అంతేకాకుండా అన్ని థైరాయిడ్ ఈ మనం ఇటీవలి కాలంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఆహారము ఏంటి అంటే కన్నా ఈ మిల్లెట్స్ అని చెప్పేసి ఇవి మనం చెప్పచ్చు అంతేకాకుండా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఇందాక మనం చెప్పాము రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని మనము జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మన కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది అంతేకాకుండా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడుని అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా యునెస్కో మనకు ప్రకటించింది అట్లే ఎటువంటి నేలలలో అయినా కూడా ఈ చిరుధాన్య పంటలను మనం పండించుకునేదానికి అవకాశం ఉంది ఖరీఫ్లో జూలైలో వర్షాధార పంటగా జనవరి ఫిబ్రవరిలో వేసవి పంటగా మనం పండించుకోవచ్చు రాగి జొన్న ఇలాంటి పంటలను అయితే మనం ఈవెన్ నవంబర్లో కూడా ఎప్పుడైనా కూడా ఇవి ఫోటో ఇన్సెన్సిటివ్ కాబట్టి అన్ని కాలాల్లో మనకు పండించుకునేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా తృణధాన్యాల్లో జొన్నలో చూసుకున్నట్లయితే చాలా వరకు హైబ్రిడ్స్ ఉన్నాయి మనకు వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ జొన్న గురించి మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్లయితే కనుక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో పరిశోధనలు జరుగుతున్నాయి మనకు నంద్యాల పరిశోధనా స్థానం నుంచి ఎన్టీజే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటువంటివి మరియు పచ్చజొన్న ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ ఎన్ పదిహేను ఇలాంటి మంచి వెరైటీస్ కూడా మనకు అక్కడి నుంచి రిలీజ్ అయినాయి అదేవిధంగా సద్ద చూసుకున్నట్లయితే సద్దలో కూడా హైబ్రిడ్స్ వివిధ రకాలు ఉన్నాయి వీటిలో మనకు ఏబివీ సున్నా నాలుగని అనంతపురము వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది ఇది కూడా రైతులలో మన్నలు పొందిందనమాట అదేవిధంగా కొర్ర చూసుకున్నట్లయితే మనకి పెరుమాలపల్లి వ్యవసాయ పరిశోధన స్థానము మరియు వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరంలో వీటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి నంద్యాల వ్యవసాయ స్థానము స్థానములో నుంచి చాలా వరకు మంచి రకాలు కూడా విడుదలైనాయి తర్వాత ముఖ్యమైన పంట రాగి చూసుకున్నట్లయితే గనక విజయనగరం పరిశోధనా స్థానంలో దీని గురించి పరిశోధనలు జరుగుతున్నాయి అక్కడి నుంచి కూడా మనకు రిలీజ్ అయినటువంటి వివిధ రకాలు చాలా వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి మనము ఎంత విత్తనం వాడాలి వాటికి విత్తే దూరంని పరిశీలించినట్లయితే గనక ఈ చిరుధాన్య పంటలన్నీ కూడా దాదాపుగా మూడు నుంచి నాలుగు కిలోలు విత్తనము ఇక్కడ చూసుకున్నట్లు జొన్న సజ్జ రాగి కొర్ర వీటన్నిటికి కూడా ఎకరాకి మనకు మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది ఒకవేళ మనం వెదజల్లే పద్ధతిలో వేసుకున్నట్లయితే కొంచెం విత్తనం మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ జొన్న సద్ద ఇటువంటి పంటలకి కొ నలభై ఐదు సెంటీమీటర్లు వరుసకి వరుసకి పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి దూరము పెట్టాల్సి ఉంటుంది మిగతా ఇతర పంటల్ని చూసుకున్నట్లయితే కనుక వరుసకి వరుసకి ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి పది సెంటీమీటర్ల దూరంతో మనం విత్తుకుంటే సరిపోతుందనమాట ఈ చిరుధాన్య పంటలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక జొన్న మరియు రాగి ఇటువంటివి తప్పితే మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనకి ఒకటి రెండు వర్షాలతోనే అంటే మనకి వర్షపాతము మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్ల వరకు ఉన్నా కూడా ఈ పంటల్ని మనము పండించుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట పోషక యాజమాన్యము ఈ చిరుధాన్య పంటల్లో చూసినట్లయితే కనుక మనము చాలా తక్కువ పోషకాల అవసరం అనేది ఉంటుందన్నమాట అంటే తక్కువ పోషకాలని తోనే మనకి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించేటివి ఈ తృణధాన్యాలు ఇప్పుడు వరికి చూసుకున్నట్లయితే ఎకరాకి మనకు ముప్పై ఆరు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము మరియు ఇరవై నాలుగు కిలోల పొటాష్ అవసరమవుతుంది అదే మనము ఈ చిరుధాన్యాలకి వీటికి చూసుకున్నట్లయితే కనుక వరికి ఉపయోగించేటటువంటి ఎరువులలో దాదాపు సగము కంటే తక్కువ మనము జొన్న వీటికి కొంచెము అవసరమవుతుంది కానీ మిగతా ఈ కొర్ర కానీ ఇద సామారిక ఈ చిరుధాన్యాలకి మైనర్ మిల్లెట్స్కి చూసుకున్నట్లయితే కనుక అతి తక్కువ రసాయనాలతోనే మనము ఈ పంటల్ని పండించుకునేదానికి అవకాశం ఉంటుంది ఏ పంటకైనా కూడా మొదటి ముప్పై రోజుల లోపల కలుపు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా నీటి యాజమాన్యం కిందకొస్తే దాదాపుగా వర్షాధారం కింద పండే పంటలే అంతేకాకుండా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఈ మిల్లెట్ పంటల గురించి ఉన్నాయి ఇవి చూసుకున్నట్లయితే కనుక ఇంటెన్సివ్ మిల్లెట్ ప్రమోషన్ ద్వారా పోషకాహార భద్రత అంటే ఈ హరిత విప్లవం తర్వాత మనం ఆహార భద్రతనైతే అధిగమించాము అంటే మనము స్వయం సమృద్ధిని ఆ ఆహార ఉత్పత్తిలో సాధించాము కానీ పోషకాల భద్రత అనేది ఇంకా మనము చాలా వరకు ఈ మాల్ న్యూట్రిషన్ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ మిల్లెట్సే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పి ఈ ఇంటెన్సివ్ మిల్లెట్ ప్రమోషన్ ద్వారా పోషకాహార భద్రతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వము మనకి ఈ ప్రోగ్రాము ఇచ్చారు అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక కనీస మద్దతు ధర అంటే ఇప్పుడు వరి మరియు గోధుమ వీటికి పబ్లి మనకి పౌర సరఫరాల ఈ రేషన్ షాపులలో మనకి ఇస్తున్నారు కాబట్టి వాటికి అంతేకాకుండా గవర్నమెంట్ కనీస మద్దతు ధర నిర్ణయించి వాటి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఆ విధంగా మనకి ఈ మధ్య కాలంలో మద్దతు ధర కూడా జొన్నకి మరి జొన్న రాగి మరియు సద్ద జొన్నలు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రూపాయలు కిలోకి రా రాగులైతే ముప్పై ఐదు రూపాయలు మరియు సద్దకి ఇరవై మూడు రూపాయలు కిలోకి పెంచి రైతులకు ప్రోత్సాహకము అందిస్తుంది అంతేకాకుండా ఈ మైనర్ మిల్లెట్స్ వీటిని కూడా రాగిలు చూసుకున్నట్లయితే కనుక ఈ మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇచ్చేది కూడా రాగి జావని కూడా ఇంట్రడ్యూస్ చేయటం వల్ల కొంతవరకు ఈ రాగులు అనేది మనకు మార్కెట్ క్రియేట్ చేసినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్థిరమైన మార్కెట్ను అందించడానికి ఈ ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా చేర్చింది అంతేకాకుండా ఇప్పుడు మనము వరి గోధుమలకు ఇచ్చినట్లు సబ్సిడీలు ఇవన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీలు కానీ యంత్రాలు ప్రాసెసింగ్ మిషన్స్కి యాంత్రీకరణ కింద వాటికి సబ్సిడీలు ఇవ్వటము రైతు ఉత్పా అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ చిరుధాన్యాలకి మార్కెట్ క్రియేట్ చేయటము వీటన్నిటి ప్రమోట్ చేసి ఈ మిల్లెట్స్ని మనకి ఎందుకంటే మన భవిష్యత్ తరాలకి పోషక భద్రతను అందించాలంటే ఖచ్చితంగా ఈ మిల్లెట్ మన సాంప్రదాయక పంటలైనటువంటి ఈ చిరుధాన్య పంటల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెజారిటీగా మనకి తక్కువ ఉత్పత్తి వస్తుందన్నమాట అంటే ఎకరాకి ఇప్పుడు వరిలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై బ్యాగులు ముప్పై మనకు బ్యాగుల వరకు అంటే క్వింటాల వరకు మనకు దిగుబడి వచ్చినట్లయితే వీటి ఈ మిల్లెట్లలో మనకి ఎకరాకి పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ల వరకు వివిధ చిరుధాన్య పంటలల్లో మనకు దిగుబడి వస్తుందన్నమాట కానీ వీటి ఈ పోషకాలు అధిక పోషకాల వలన వీటికి మనకు ప్రమోట్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది మనకి ఈ భవిష్యత్తులో ఈ పోషకాహార భద్రత మరియు వాతావరణ భద్రత వీటన్నిటిని అధిగమించాలంటే ఈ మిల్లెట్ పంటలే ప్రత్యామ్నాయం కాబట్టి మనము వేసేటటువంటి ఇతర పంటలల్లో అంతర పంటలుగా అయినా కూడా వీటిని మనము సాగు విస్తీర్ణాన్ని పెంచి మరియు ఉత్పత్తిని పెంచటం వలన అంతేకాకుండా వీటిని ఉప వీటిని వినియోగించేదానికి మనకు ప్రజలలో అందరిలో అవగాహన కల్పించటం వలన ఈ చిరుధాన్య పంటలని మనము మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇటువంటి అధిక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ చిరుధాన్య పంటలని మనము సాగు విస్తీర్ణం కానీ ఉత్పత్తిని కానీ పెంచి ప్రతి ఒక్కరూ వీటిని ఆహారంగా చేసుకోగలరని చెప్పేసి పోషకాహార భద్రత కలగాలంటే ఇవే ప్రత్యామ్నాయం కాబట్టి వీటన్నిటిని ప్రోత్సహిద్దామనేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు